నేను ఒక్కడినే చేశానేమో అని నాకున్నటువంటి అభిప్రాయం. మీ జిల్లాల్లో వెళ్ళినప్పుడు కూడా మీ జిల్లా సమస్యలు, రాజమండ్రి వెళ్తే రాజమండ్రి సమస్యలు, విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నంలో సమస్యలు, జరిగినటువంటి పెండింగ్ అంశాలు, గుంటూరు మా గుంటూరు జిల్లాకు వెళ్తే గుంటూరులో అంశాలు, ఎక్కడికి వెళ్ళినా ప్రస్తావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అవసరమైతే అనుసంధానం చేసి మీరు నిర్లక్ష్యం చేసినటువంటి అనేక ప్రాజెక్టులు కేంద్రం దగ్గర కొన్ని పెండింగ్ ఉంటే అవి కూడా రాష్ట్రానికి తీసుకువచ్చేలా చొరవ తీసుకుంటున్నది మేము. నేను చెప్తున్నా కదా, మాకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకపోయినా మీ 22 మంది ఎంపీల పని కంటే మేమే ఎక్కువ చొరవ తీసుకొని పనిచేస్తున్నాం. సో కాబట్టి మీరు చేసుకునేటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో మేమేదేదో మా ఎంపీలే చేస్తుంది, ఎంపీలుగా చేయటం మీ బాధ్యత, మీరు చేస్తే సంతోషం. కానీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదు అన్న మీ తప్పుడు ఆరోపణని విమర్శించడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. హాయ్, విశాఖపట్నంలో 22,000 కోట్లతో మోడర్న్ రిఫైనరీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అమలవుతుంటే దానిలో మీ ఘనత ఏమీ లేదు, మీరు చేసింది ఏమీ లేదు. 22,000 కోట్లు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఈరోజు వరకు ఇంత పెద్ద పారిశ్రామిక ప్రాజెక్ట్ ఏదన్నా ఈ రాష్ట్రంలో అమలయ్యిందా? అవలేదు. మీరు మీ 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 వారసత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అయ్యిందా? అవలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసే 22,000 కోట్ల పెట్టుబడి. ఎవరికన్నా మీరు తెలియనిస్తారా? లేదు. అదేమంటే అది కూడా మా ఘనతే అని మా ఖాతా అని స్టిక్కర్ వేసుకునే ప్రయత్నం చేస్తారు. దీని వాస్తవాలన్నీ మొన్న పార్లమెంట్లో ప్రశ్నించడం జరిగింది. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో నిర్మాణం చేస్తామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ సమయంలోనే మరి సంబంధిత సంస్థలు హెచ్పిసిఎల్ దానిలో కూడా ఉన్నప్పుడు హెచ్పిసిఎల్ గెయిల్ ముందుకొస్తే మరి దాని నిర్మాణానికి కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలకి మీరు నిరాకరించారు. మీకు ప్రచారం, ఆర్భాటం, స్టిక్కర్లు వేసుకోవటం తప్ప నిజమైన రాష్ట్ర అభివృద్ధిపై మీకు ఏదన్నా చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో జాతీయ రహదారుల్ని రెట్టింపు చేస్తే దానిలో మీరు పోషించిన పాత్ర ఏంటి? అక్కడ కూడా మీరు మీ ఎంపీలు మేమేదో సాధించాం, మేమేదో లేఖలు ఇచ్చామని చెప్పి చెప్పుకోవటం తప్పితే, జబ్బలు చరుచుకోవటం తప్పితే మీరు చేసింది ఏమీ లేదు. సో కాబట్టి కేంద్రం చేసిన అభివృద్ధికి కనీసం ధన్యవాదాలు చెప్పేటువంటి కనీస సంస్కృతిని ఇక్కడ పార్టీలు నేర్చుకోవాలని, మన రాష్ట్రానికి రావాల్సినవి ఇంకా అనేక ఉన్నాయి, వాటికి ఖచ్చితంగా వాటిని పరిష్కరించుకోవాలి, డిమాండ్ చేయాలి. కానీ చేసిన దానికి ఎక్కడన్నా కృతజ్ఞతాభావం ఒక మాటన్నా ఎవరన్నా మాట్లాడారా? ఎక్కడ బీజేపీ రాష్ట్రంలో ఎదిగిపోతుందేమో, ఏదో ఒక రకంగా బురద జల్లేద్దాం అన్నటువంటి మీ ఆర్భాటం తప్పితే మరొకటి కాదు. అలాగే కేవలం 24,500 కోట్లు వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2014-15 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా 24,500 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2020-21 సంవత్సరం గత సంవత్సరం 27,000 కోట్లు పెరిగి 77,500 కోట్లు అయింది. అంటే దాదాపు 3 రెట్లు కేంద్రం నుంచి మనకు నిధులు వచ్చాయి. ఇది పన్నుల వాటాల్లో అందులో వచ్చింది 3వ వంతే, మిగతాదంతా కూడా గ్రాంట్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆర్థిక సహాయం. సో దీన్ని ఎక్కడన్నా ప్రస్తావిస్తున్నారా? బడ్జెట్లో మా గురించి ఏమీ ప్రస్తావన లేదు, రాష్ట్రం గురించి ఏ రాష్ట్రం గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. అదేదో ప్రతి సంవత్సరం ఒకటే మరి స్క్రిప్ట్ రాసుకొని బడ్జెట్ అవ్వగానే అదే పాట పాడుతుంటారు. మరి మీరు పాత కాగితాలే తీసుకొని అవే మాటలు మాట్లాడుతుంటారు. ఏమి రాష్ట్రానికి ఇవ్వకుండా మరి 150 కోట్లతో రోడ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా జరిగితే రాష్ట్రానికి జరగదా? నేను చెప్పా కదా, రాష్ట్రంలో జాతీయ రహదారులు 7 ఏళ్లలో రెట్టింపు అయ్యాయి. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 5 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసి చూపించింది ఆంధ్రప్రదేశ్లో. మరి వాటికి ఎక్కడ 17వ తేదీ గౌరవ కేంద్ర మరి హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు రానున్నారు.
మరి అనేక రోడ్లు జాతీయ రహదారులు ఏవైతే రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయో నిర్మాణం పూర్తయ్యాయో వాటిని వాటి శంకుస్థాపన కానీ వాటి ఇనాగరేషన్ కానీ చేసే దిశలో ఉన్నారు సో వాటికి కనీసం కృతజ్ఞతాభావంగా ఒక మాట చెప్పండి మీ ఎంపీలు ఇక్కడ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పని చేయడానికి సమర్థులు కాదు అసమర్థులు నేను చెప్తున్నా ఎందుకంటే మేము ఆ లేఖ పట్టుకెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళామని చెప్తున్నారు తప్పితే ఏ ఎంపీ కూడా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నా ప్రాంతంలో ఉన్న సమస్యని పరిష్కరించానని చెప్పిన దాఖలాలు నేనైతే వినలేదు వీళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకడో దేవుడేరు కనీసం మీరు లేఖ రాసి పంపించారా మీ నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలకు మీరేం చొరవ తీసుకున్నారు ఏమీ లేదు కేంద్రంలో లేఖలు ఇచ్చాం ఇది మీరు చేసేటువంటి పని రాష్ట్రంలో ప్రజలు ఎంపీలుగా మీరేం చేస్తున్నారు సో వీటికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి మీ రోడ్ల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉంటే మీరేం చేస్తున్నారు నిన్న పోలవరం నియోజకవర్గానికి వెళ్ళాను అక్కడ 200 గ్రామాలకి మంచినీటి సరఫరా ఏదైతే సత్య సాయి ప్రాజెక్ట్ ద్వారా జరుగుతుందో అది ఆపేశారు 200 గ్రామాలకి నీటి సమస్యను మీరు ఆపేశారు మీరు పట్టించుకోరు మీరు వాటికి అక్కడ ఇవ్వాల్సిన వారికి జీతాలు ఇవ్వరు ఇదేనా మీరు చేసే అభివృద్ధి కేంద్రం 3200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కింద ఇస్తే ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వం కాదా ఇది ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకంటే మీరు గత సంవత్సరాలు ఇవ్వాల్సిన బాకీలు కూడా ఇంతవరకు చెల్లించలేదు సో మీ ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చుకోవటానికే మీరు రాజకీయ అంశాలని కొత్తగా తెరపైకి తెస్తున్నారు రాష్ట్రంలో 6 రైల్వే మార్గాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మీరు నిధులు ఇవ్వాల్సి వస్తే చేతులు ఎత్తేశారు నిన్న రాజమండ్రిలో ఉన్న కోటిపల్లి నర్సాపూర్ మరి రైల్వే ట్రాక్ నిర్మాణానికి 2100 కోట్లు అయితే 4వ వంతు మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని చేతులు ఎత్తేసి ఇప్పటికి కేవలం దాదాపు 2 కోట్ల 80 లక్షలు ఇచ్చింది 395 కోట్ల రూపాయలు బాకీ ఉంది సో నేను అందుకే గతంలో పార్లమెంట్లో నేనే ప్రస్తావించా మా రాష్ట్రంలో అనేక రైల్వే మార్గాల నిర్మాణం ఆగిపోయింది అని మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు వారు రోజు డబ్బులు ఎత్తుకునే పరిస్థితి నెలాఖరికల్లా జీతాలు ఇవ్వటానికి పెన్షన్లు ఇవ్వటానికి కూడా మరి కిటకిటలాడే పరిస్థితి వీరు రైల్వే నిర్మాణానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి డబ్బులు ఇచ్చే వారికి వారికి ఆలోచన కానీ లేవు సో కాబట్టి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక బారోయింగ్ ఫెసిలిటీని కలగజేస్తే మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి పెండింగ్లో ఉన్న సమస్యలు పూర్తవుతాయి అలాగే నడికొడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే నిర్మాణం 50% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ఒప్పుకొని ఆగిపోయింది ఇప్పుడు వీటన్నిటికీ ఒక దీర్ఘకాలిక పరిష్కారం ఇవ్వండి అని నేను పార్లమెంట్లో స్వయంగా ప్రస్తావించడం జరిగింది మొన్న బడ్జెట్లో ఖచ్చితంగా ఒక అటువంటి స్పెషల్ విండోని క్రియేట్ చేయడం జరిగింది 100 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కలిపి 50 సంవత్సరాలకి అదనంగా రుణ సదుపాయం కలగజేయటానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ సంవత్సరం 100 కోట్లు ఇస్తోంది దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందే పెట్టాలి ప్రాజెక్టుల నిర్మాణం కిందే పెట్టాలి ఈ 100 కోట్ల ప్రాజెక్టుల నిర్మాణానికి దానిలో మన రాష్ట్రానికి కనీసం 4-5 వేల కోట్ల రూపాయలు రానున్నాయి దాన్ని ఈ రైల్వే ప్రాజెక్ట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచరే కనుక దానికి వాడి మరి ఏదైతే ప్రాజెక్టులు పెండింగ్లో అయోమయంలో పడ్డాయో వాటిని పూర్తి చేయాలి అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మన రైల్వే శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను కేంద్ర రైల్వే మంత్రి ఆయన సుముఖత వ్యక్తం చేశారు అలాగే త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకువెళ్ళి మా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ధనం ఏదో రైల్ మార్గాల నిర్మాణం పూర్తి చేయడానికి తీసుకునేలా చొరవ తీసుకోండి మీ తరఫు నుంచి కూడా అవసరమైతే ఈ ప్రతిపాదన పెట్టండి అని చెప్పి పెండింగ్లో ఉన్న రైలు మార్గాల్ని త్వరగా పూర్తి చేసే దిశగా కృషి చేస్తాం మేము 24x7 365 డేస్ ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా న్యాయం చేయాలి నిధులు తీసుకురావాలి ప్రాజెక్టులు తీసుకురావాలి అని మంత్రులతో శాఖలతో మాట్లాడుతూ ప్రయత్నం చేస్తూ మొన్న నేను చెప్పడం జరిగింది రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని వెంటనే పరిష్కరించాలని మేము కోరిన మీదట
దాని డిపిఆర్ని త్వరలోనే ఆమోదించి విశాఖపట్నం రైల్వే జోన్ని మరి త్వరలోనే అమలు చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి నాకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు స్వయంగా చెప్పారు. సో కాబట్టి పెండింగ్లో ఉన్న ఒక అంశం ఆ రకంగా అక్కడ పరిష్కరించడం జరిగింది. అలాగే పెండింగ్ ప్రతి అంశాన్ని పరిష్కరించే దిశగా ఇబ్బందులున్న చోట ఇతర రూపంలోనైనా రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా మేము ఎల్లవేళలా ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చేసినటువంటి ఈ నిన్న మొన్న చేసిన హడావిడిపై నేను గతంలోనే చెప్పాను, మరొకసారి చెప్తాను. 2015 నుంచి కొత్త ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి, అప్పుడు 14వ ఆర్థిక సంఘం, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం, అంతకు ముందున్న వ్యవస్థకు ప్రత్యేక హోదా అనే వ్యవస్థ ఉన్న రాష్ట్రాలకి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉన్నదో వారికి ప్రత్యేక హోదాకి గల ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రాలకి సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కల్పించాలి. అది ఒక అంశం, ప్రధానమైనటువంటి అంశం. ఏం చెప్పింది ఆర్థిక సంఘం? దీని బదులుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టింది. దాని కింద మన రాష్ట్రానికి గత 5 ఏళ్లలో 22,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. గత సంవత్సరమే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వటం జరిగింది. ప్రత్యేక హోదా ద్వారా కేవలం 5,000 కోట్ల రూపాయల లబ్ధే జరుగుతుందని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి మరీ కేంద్రానికి పంపించారు. 5 ఏళ్లలో మాకు 15,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది, కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా అంత నిధులు ఇవ్వండి అని అప్పుడు ప్రతిపాదన పెడితే ప్రత్యేక ప్యాకేజీని అదనంగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనేది వస్తూనే మరొక ప్రత్యేక ప్యాకేజీని రాష్ట్రానికి ఇవ్వటానికి అప్పుడు కేంద్రం ముందుకొచ్చింది. సో కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రత్యేక హోదాని దాన్ని ఏదో ప్రజలకు అర్థం కాని రీతిలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి పరిశ్రమల రాయితీకి సంబంధం లేని అంశాలని ముడిపెట్టి ఇది వస్తే కల్పతరువు అని అబద్ధపు ప్రచారం చేసి తర్వాత ఎన్నికలయ్యాక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాధ్యం కాదు, మనకి అంత మన మెజారిటీ రా కేంద్రానికి అవసరం లేదు అని అప్పుడు మాట దాటేసి మళ్ళీ కొత్తగా ఈ ప్రత్యేక హోదా అనే ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. నేను గతంలోనే చెప్పాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంది, ప్రత్యేక హోదా వ్యవస్థకు బదులుగా ఆర్థిక సంఘం కొత్త వ్యవస్థను సూచిస్తే అది అమలవుతోంది, ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు కానీ మీరు ఆ ఎజెండాతో ముందుకొచ్చారు కనుక ప్రయత్నం చేయాలి, చేస్తూనే ఉండాలి. రాష్ట్రానికి అదనంగా ఇంకా నిధులు ప్రత్యేక హోదా నిధి పేరుతో వచ్చిన ప్రత్యేక హోదా ప్యాకేజీతో వచ్చిన మనందరికీ ఆనందదాయకమే, దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రానికి ఇంకా నిధులు రావాలి, రాష్ట్రం నష్టపోయింది అని మేము చెప్పాం. ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో ప్రసంగించారు, మీరు నిద్రపోతున్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మాట నేనైతే 5 ఏళ్లగా వాళ్ళ చెవుల నుంచి పెద్దగా వినలేదు, వాళ్ళ నోటి నుంచి. సో ఇంతకంటే ఎంతో బాధ్యతతో ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఎందుకంటే ఆయన మనసులో ఇది ఉన్నది, ఒప్పించకుండా నొప్పించకుండా సమన్వయం చేసుకొని సమ్మతంగా విభజన జరగలేదు అన్నది ఖచ్చితంగా వారి దృష్టిలో ఉంది, కనుకే రాష్ట్రానికి ఈ స్థాయిలో నిధులు రావటం జరిగింది. ఇక కొత్త అజెండాకు వస్తాను. మొన్న 8వ తేదీన ఒక అజెండా సర్క్యులేట్ చేయటం జరిగింది. మీడియా మిత్రులందరి దగ్గర ఈ కాపీలు ఉన్నాయి, మీడియాలన్నింటిలో ఈ కాపీలు చూపించారు. దయచేసి ఒక్కసారి అందరూ ఆ కాపీలు ఉన్న వాళ్ళందరూ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడాలని నా మనవి. ఏదైతే 8 ఫిబ్రవరి కానీ 12 ఫిబ్రవరి కానీ ఏదో ఒక అజెండా కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఇచ్చిన అజెండాని ఓపెన్ చేసి, ఎందుకంటే నేను దానిలో నుంచి కొన్ని లైన్లు చదివి వినిపిస్తాను, అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉన్నది. 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అజెండా ఇది, మీడియా గ్రూపులన్నింటిలో అందరి దగ్గర ఉన్నది, మీటింగ్ నోటీస్.
దీని సబ్జెక్ట్ రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక మంది మరి ఈ ఎజెండాలో ఉన్నది తర్వాత ఎందుకు లేదు అని ప్రశ్నించే వారికి సమాధానం కేవలం ప్రశ్నించి తప్పించుకోకుండా దయచేసి చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ కూడా వినండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీటింగ్ ఆఫ్ ది డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీ ఏంటంటే దీని పేరు డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీ వేరే డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీ అంటే వివాదాలు పరిష్కరించే ఉప కమిటీ దానికి సంబంధించిన మీటింగ్ మరి వివాదాలు పరిష్కరించే సబ్ కమిటీకి వివాదాలు పరిష్కరించే అంశాలు ఉంటాయా లేదా సంబంధం లేని అంశాలు ఉంటాయా వివాదాలు పరిష్కరించే మనకు వివాదాలు ఏ విషయంలో ఆ విషయాలను దీనికి ఎన్క్లోజ్ చేస్తూ ప్రస్తావించారు పొరపాటున కొన్ని అంశాలు వివాదానికి తెలంగాణతో మనకు వివాదం లేని అంశాలని కూడా దీనిలో ప్రస్తావించడం జరిగింది దానిలో నాలుగు అంశాలు స్పష్టంగా తెలిసినవే అందరికీ రెవెన్యూ గ్యాప్ అనేది చట్టంలో లేదు కానీ మనకి ప్రధానమంత్రి అప్పుడు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రెవెన్యూ గ్యాప్ని మనం విభజన సమయంలో పూరుస్తామని ఇచ్చారు అప్పుడు అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అష్యూరెన్స్ దానికి తెలంగాణ వాళ్ళతో ఏం సంబంధం అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేశాం మీరంతా నిద్రపోతున్నారు ఇప్పుడంతా డ్రామాలు ఆడే వైసీపీ టీడీపీ అప్పుడు ఎక్కడికి పోయారో మరి వారికే తెలియాలి మేమే డిమాండ్ చేసిన మాట వాస్తవం మేమే దాన్ని మా ఒత్తిడితోనే అప్పుడు ప్రధాని దీన్ని అంశంగా చేర్చారన్నది వాస్తవం కానీ అక్కడ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావిస్తూ ఏం చెప్పారు టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థిక సహాయం చేకూరేలా మరి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కూడా ఆర్థిక సహాయమే కదా రాష్ట్రానికి ఇచ్చిన ఇతర గ్రాంట్లు మిగతా రాష్ట్రాలకు రానివి కూడా ఆర్థిక సహాయమే కదా ప్రత్యేక ప్యాకేజీ అన్నది కూడా ఆర్థిక సహాయమే కదా కానీ చేసినా కూడా కాదు మాకు ఆ పేరే కావాలి ఇది వస్తే మాకేదో పరిశ్రమలన్నీ వస్తాయన్న ఒక అబద్ధపు ప్రచారం ముందు వైసీపీ చేసింది ఆ ట్రాప్లో చంద్రబాబు పడ్డారు చంద్రబాబు పడి ఆయన అదే గానం అదే గలమెత్తుకున్నారు చివరికి అడ్రస్ లేకుండా పోయారు మరి అంత పెద్ద పోరాటాలు చేసి ధర్మ పోరాటం ధర్మయుద్ధం అని చెప్పి పోరాటం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో అడ్రస్ లేకుండా ఎందుకు ఓడిపోయారు ఎందుకంటే తమ వైఫల్యాలని చాటుకోవటానికి ఆయన పూర్తి ప్రయత్నం చేశారు మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే దాన్ని ప్రజలకు తీసుకువెళ్ళి దాన్ని ఉపయోగించి ప్రజలకు మంచి చెప్పి ప్రజల్ని మెప్పించే విధంగా చేయాల్సింది పోయి నాకు చేత కాలేదు నన్ను ఎవరూ కలవటం లేదు నేను అసమర్థుడిని అని చెప్పి చంద్రబాబు గారే స్వయంగా ప్రకటనలు చేసి చివరికి ఈయన వల్ల ఏమీ చేత కాదు అనిపించుకొని దారుణంగా ఓడిపోయారు మరి ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని కనీస అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీలో డిస్ప్యూట్స్కి సంబంధించిన అంశాలే చర్చిస్తారు మిగతావి చర్చించరని పరిజ్ఞానం లేదా పొరపాటు జరిగింది ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో పొరపాటు జరిగింది కానీ ఆ పొరపాటును కొనసాగించుకోవాలని వైసీపీ మంత్రులు అనుకోవటం వెనుక మీ ఉద్దేశం ఏమిటి రేపు మీరు ఎప్పుడు ప్రత్యేక హోదా గురించి చర్చించాలని అనుకున్నా రేపు పక్క రాష్ట్రం వాడు వచ్చి కాలెట్టేటువంటి అవకాశం ఉన్నది మన రాష్ట్ర సమస్యలు కేంద్రంతో మనం మాట్లాడాలి అనుకోవాలి కానీ ఎవరున్నా పర్వాలేదనుకుంటే అది సాధ్యతరం అవుతుందా మీ రెండు ప్రభుత్వాల మధ్య వెనకాల సంబంధాలు చాలా బాగా ఉన్నప్పటికీ ప్రజలకు పనికొచ్చే విషయంలో మీరేది పరిష్కరించడం లేదు అందుకే ప్రతిసారి పార్లమెంట్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమస్యలు మీరే పరిష్కరించండి కేంద్రమే చేయాలి అని మీరు కోరుతున్నారు మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించడం అవసరమా మేము చెప్పింది ఏంటంటే ఈ అంశాలు నాలుగు అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి అవి చర్చ ఆంధ్రప్రదేశ్లో జరగాలి కానీ దానిలో తెలంగాణ వాడిని తీసుకొచ్చి తెలంగాణ ఆఫీసర్లను దానిలో ఇన్వాల్వ్ చేయటం వారికి సంబంధం లేని విషయంలో వారిని తీసుకురావటం అంటే ఇంతకంటే తప్పుడు పని మరొకటి ఉంటుందా ఇప్పుడు మనకు పక్క దేశంతో ఇబ్బందులు ఉంటే పక్క దేశంతో మనం మాట్లాడుకుంటాం బయలాటరల్ ఇష్యూస్ అంటాం అంతేగాని థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని మనం ఒప్పుకుంటామా
ఒప్పుకోం. కనీస పరిజ్ఞానం అది. మన సమస్యల్ని మనమే మాట్లాడుకోవాలి, కానీ పక్కవాడై ఉన్నా పర్వాలేదులే అని అనుకోవటం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? సో కాబట్టి పొరపాటు ఎక్కడో జరిగింది కాబట్టి దాన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీలో చేర్చారు. అది ఆ పొరపాటుని మరి పొరపాట లేక అనుకొని చేసిందా తెలుసుకోవటానికి మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. ఏదన్నా దాని వెనుక ఏదన్నా ఆలోచన ఉందా అని అధికారులతో మాట్లాడితే ఆశ్చర్యపోయే విషయం, అది దానిలో అసలు మా అంశం లేదు కదా అన్నారు. మీరు పెట్టిన అంశం మీరు లేదని చెప్తున్నారేంటి? ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన, ఆకాంక్ష, చర్చించాలి అన్నది మా ఉద్దేశం. కానీ మీరు ఏ విషయం చర్చించినా అది ఆంధ్రప్రదేశ్తో చర్చించాలంటే అసలు ఇది అంశమే కాదన్నారు. మరి మీ ఎజెండాలో ఉన్నాయంటే మీరు మరి గమనించలేదా అంటే మరి ఒకసారి చూస్తామని చెప్పి ఎగ్జామిన్ చేసి తర్వాత ఇది మనకు ఈ కమిటీకి సంబంధించిన అంశం కాదని చెప్పి దాని నుంచి తొలగించడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఈ ప్రచార ఆర్భాటానికి ప్రచార కకృతికి పోకుండా మనకు సంబంధించిన అంశాలని వేరే రాష్ట్రంతో కలిపే విధంగా చేసిన ప్రక్రియను అది 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 దీర్ఘకాలికంగా మన తలనొప్పి తెచ్చే విషయంగా గమనించి మేము దానికి అభ్యర్థన చేయటం జరిగింది. మేము తీయమని చెప్పలా, మేము ఇది అంశమా ఇక్కడ ఉండాల్సిన అంశమా అంటే కానే కాదు, అసలు ఎట్లా వచ్చిందని వారే ఆశ్చర్యం గురయ్యి తర్వాత తొలగించారు. దీనికి మాకు ఈ ప్రభుత్వం పార్టీలు చెప్పవసరంలా, ప్రజలు ధన్యవాదాలు తెలియచేయాలి. ప్రజలకు మేము మేలు చేశాం, ఎందుకంటే నీటి సమస్య తేలటం లేదు, రెండు రాష్ట్రాల మధ్య అసెట్స్ డివిజన్ తేలటం లేదు. మీరు కొత్త సమస్య సృష్టించి మా కాకినాడలో నిధుల కోసం మేము మరి కల్వకృతి వారితో మాట్లాడాలి అంటే అంతకంటే శ్రీకాకుళానికి చేసే అన్యాయం మరొకటి ఉండదు. సో కాబట్టి కాకినాడకి శ్రీకాకుళానికి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. సో కాబట్టి దయచేసి చేసిన ఎక్కడో పొరపాటు జరిగిందనే నేను భావిస్తున్నాను. అందుకే అజెండాను వారు మార్చుకోవాల్సి వచ్చింది. మీరెందుకు అంత చొరవ తీసుకున్నారు అంటే రాష్ట్రానికి దీర్ఘకాలికంగా నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యతను మేము గుర్తించాం కాబట్టి ఇది ప్రస్తావించాం. మేము చెప్పగానే అంశాలు పెట్టేసి మేము చెప్పగానే అంశాలు నిన్న మంత్రి గారు ఎవరో మాట్లాడుతూ మరి ప్రభుత్వం నుంచి ప్రధాని గారి నుంచి ఈ సమావేశంలో అది పెట్టమని ఆదేశాలు వస్తే జీవీఎల్ మాట్లాడి తీయించారని, ఇంతకంటే జోక్ ఏదైనా ఉంటుందా? కనీస మరి పరిజ్ఞాన అవగాహనతో మాట్లాడుతున్నారా? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని అమిత్ షా గారు మోడీ గారు దీన్ని ఇక్కడ పెట్టాలని నిర్ణయిస్తే మేమేమనమండి? మేము చెప్తే మారుస్తారా? మేము ఇంకా స్వాగతిస్తాం, మేము మారం. ఇట్లాంటి అంశాలు చర్చ జరగాలని మేము అనేక సందర్భాల్లో మా నాయకుల్ని కోరాం. సో ఎంత మేమేదో వెళ్ళి మాట్లాడి దాన్ని అంశం చేర్పిస్తే వీళ్ళు వచ్చి తీయించారట. అది కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము చేసామని ఈ చౌకబారు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? అంటే మీరు చేసే ప్రచారానికి, అవాస్తవ ప్రచారానికి మేమిచ్చిన స్పష్టీకరణ ఇబ్బంది కలిగించన్నటువంటి బాధతో అంటున్నారా? మీకు తాత్కాలికంగా బాధ కలిగినా మీకు దీర్ఘకాలిక సమస్య నుంచి రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉపశమనం కలిగించాం మేము. కనీసం దాన్ని అర్థం చేసుకోండి. దీర్ఘకాలికంగా ఇది మీకు పెద్ద సమస్యగా తయారయ్యేది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ప్రస్తావిస్తాను. జరిగిన కొద్ది రోజుల్లో, రెండు రోజుల్లో జరిగిన ఇది ఖచ్చితంగా ఇది ప్రజలకు చేరవలసిన అంశం. దయచేసి మీడియా మిత్రులు దీనిపై ఫోకస్ చేయాలి. రెండు మూడు రోజుల్లో జరిగిన విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉదయం నేను కేంద్ర హోంశాఖ సెక్రటరీ, ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ అంతా మినిస్ట్రీ అంతా పనిచేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీ అన్నది మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అమలు చేసేటువంటి ఒక నోడల్ మినిస్ట్రీ. మనకు ఎక్కడ ఏది జరగాలన్నా ఈ మినిస్ట్రీ ద్వారా జరగాలి. అందువలన ఈరోజు ఉదయం కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా గారికి ఒక లేఖ రాశాను. లేఖ రాసి వారిని ఈ విషయంలో పరిశీలించాలని అభ్యర్థించాను. ఏదో మేమేదో చెప్పేస్తే అక్కడేదో అన్ని పరిస్థితులు మారిపోతాయని అపోహలు ఉన్న వారికి మేము చేసే అభ్యర్థన మాత్రమే ఇది. దీనిపై ఖచ్చితంగా వారు దృష్టి సారిస్తారని నేనైతే భావిస్తాను. ఈ లేఖ అంశాల్ని
వారికి ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో చదివి వినిపిస్తాను. ఎందుకంటే మన వాళ్ళు నేను రాసింది ఒకటైతే మరొకటిగా దాన్ని చెప్పేటువంటి చాలా సమర్థవంతమైనటువంటి పార్టీలు కనుక నేను దానికి తర్జుమా చేసి తెలుగులో చదివి వినిపిస్తాను. సో కాబట్టి ఎక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్, ట్రాన్స్లేషన్ డెలిబరేట్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ రాకుండా గౌరవ శ్రీ అజయ్ కుమార్ భల్లా గారికి సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను చర్చించడానికి వివాద పరిష్కార సబ్ కమిటీ యొక్క సవరణ అజెండా గురించి, ఇది నేను మాట్లాడి రాసిన లేఖ సబ్జెక్టు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నుండి ఉత్పన్నమయ్యేటువంటి ద్వైపాక్షిక మరియు వివాదాస్పద సమస్యల్ని దయచేసి గమనించండి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక అండ్ వివాదాస్పద సమస్యల్ని చర్చించడానికి, సన్నాహక పనిని ప్రిలిమినరీ వర్క్ని చేయడానికి మరియు ఆచరణాత్మక మార్గాలను సిఫార్సు చేయడానికి ఏ రకంగా మరి రికమెండేషన్ చేయొచ్చు అన్నదానికి, వాటిని పరిష్కరించే దిశగా ఈ సూచనలు చేసే కమిటీ వివాద పరిష్కార ఉప కమిటీకి గురించి నేను మీ దృష్టిని ఆకర్షిస్తున్నాను. వారికి ఈ సంబంధిత విషయం తెలియజేస్తున్నాను. సబ్ కమిటీ మొదటి సమావేశం 17 ఫిబ్రవరిన షెడ్యూల్ కాబడింది. 8 ఫిబ్రవరి 2022 నాడు F2012/01/2021SRతో కూడిన రిఫరెన్స్ ఇస్తూ మంత్రిత్వ శాఖ లేఖ ద్వారా 17 ఫిబ్రవరిన షెడ్యూల్ చేయబడిన మీటింగ్ కోసం మొదటగా సర్క్యులేట్ చేయబడిన ఎజెండాలో 9 అంశాలు ఉన్నాయి. అందరికీ తెలిసిందే, వారి దృష్టి కూడా తీసుకురావడం కోసం చెప్తున్నా. మీరు ఇచ్చిన మొదటి సర్క్యులర్లో 9 ఎజెండాలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ అంతరం, రెవెన్యూ గ్యాప్ మరియు ప్రత్యేక కేటగిరీ హోదాతో సహా కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 4 అంశాలు కూడా ఉన్నాయి. తదనంతరం 17 ఫిబ్రవరి సమావేశపు ఎజెండా నుండి ప్రత్యేక హోదా వంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 4 అంశాలను మినహాయిస్తూ 12 ఫిబ్రవరి నాడు హోం మంత్రిత్వ శాఖ ఎజెండాను సవరించింది. ఇది వారికి బ్యాక్గ్రౌండ్ చెప్తూ నేను రాయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ఆదాయ అంతరం వంటి అంశాలను చేర్చడం వల్ల ఈ సమస్యలన్నీ శాశ్వతంగా తెలంగాణతో కలపబడి వివాదాస్పద అంశాలుగా అవుతాయి. కాబట్టి వివాద పరిష్కార కమిటీకి ఎజెండాను సవరించడం అవసరం. నిజం చెప్పాలి, మీరు చేసింది సరైన పని చేశారు. ఈ ఎజెండాతో రెండు రాష్ట్రాలకు సంబంధం లేదు. ఇది తెలంగాణతో రాష్ట్ర వివాదాల పరిధిని పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్రమైన శాశ్వత హాని కలిగించేటువంటిది. మీరే కనుక కొనసాగించుంటే ఇక్కడ ఈ అంశాలపై భవిష్యత్తులో చర్చించాలన్నా కేవలం తెలంగాణతో ముడిపడి ఉండేది. వైసీపీ, టీడీపీ, సిపిఎం మొదలైన పార్టీలు, రాష్ట్రంలో పార్టీలను కూడా ప్రస్తావించారు. నేను నా దృష్టికి వచ్చింది ఈ పార్టీలు, ఇంకెవరన్నా ఉంటే వాటిని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు మీరు. మొదలైన పార్టీలు, ప్రచార ఆర్భాటం ఉన్న రాజకీయ పార్టీలు ఈ భారీ ప్రమాదాన్ని ఉద్దేశపూర్వకంగానో లేక అమాయకంగానో గుర్తించలేదు. అలాగే సమావేశ ఎజెండాను సవరించడాన్ని, ఎంహెచ్ఏ సవరించిన నిర్ణయాన్ని విమర్శించాయి. ఇది వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాయి. ఇక్కడ జరిగే రాజకీయం సమావేశపు ఎజెండాలో సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గందరగోళం మరియు నిరాశను కలిగించింది. ఇది నేను స్వయంగా, ఇది కేవలం రాజకీయ పార్టీలు చేసేటువంటి ప్రచారమైనా సాధారణ ప్రజల్లో కూడా ఈ మార్పు ఎందుకు జరిగింది అన్నటువంటి ఒక గందరగోళం కలిగింది అని వారి దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకంటే ఇటువంటి సవరణ జరిగినా ఎంత ఏ రకంగా ఇక్కడ రాజకీయ మరి ఇక్కడ డ్రామాలు జరుగుతాయో వారికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది కనుక చెప్పా. అందుకే చెప్పా, సమావేశ ఎజెండాలో సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గందరగోళం అని నిరాశను కలిగించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం చర్చే చేయదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతే కదా, ఏదో కమిటీలో మాది ఉంటే చాలే, ఏ రైలు ఎక్కినా పర్వాలేదు, మేము అటే వెళ్ళాలని లేదు అని ఆరాటపడే వారికి ఖచ్చితంగా ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవి మన రాష్ట్రానికి సంబంధించిన, మా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కనుక ఇది ఆ కమిటీలో చర్చించలేదు. కాబట్టి పైన పేర్కొన్న విషయాల్ని దృష్టిలో ఉంచుకొని
దయచేసి కింద వాటిని చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒకటి, సమావేశపు సవరించిన అజెండా నుంచి రెవెన్యూ అంతరం, ప్రత్యేక హోదా సహా నాలుగు అంశాలను మినహాయించడానికి గల కారణాలకు సంబంధించిన ప్రకటనను జారీ చేయండి. ఎందుకు సవరించడం జరిగిందో నేను వివరణ, ఒక పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ కార్యకర్తగా జరిగే అంశాలపై అవగాహన ఉన్న మనిషిగా నేను మాట్లాడాను. వారు వివరణ, వారు సవరించారు తప్పితే దానికి వివరణ ఇవ్వలేదు, కనుక అది అధికారికంగా వివరణ ఏదో ఇస్తే బాగుంటుంది అని వారికి సూచించాను. రెండవది, ఫిబ్రవరి 17న జరిగే వివాద పరిష్కార సబ్ కమిటీ సమావేశం పరిధి నుంచి మినహాయించబడిన ఎజెండా అంశాలను పరిష్కరించడానికి, ఆచరణాత్మక మార్గాలను పరిశీలించడానికి మరియు సిఫార్సు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సో కాబట్టి ఇవి ఎజెండాలో ముందుగా ఉండి తర్వాత లేవంటే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కాదు, కానీ మా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. కనుక వీటిపై చర్చ ఆంధ్రప్రదేశ్తో ప్రత్యేకంగా నిర్వహించాల్సింది అని నేను, నాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయాల్లో చర్చ అవసరమని, కేవలం ముఖ్యమంత్రి మరి దేశ హోంమంత్రి ప్రధానమంత్రి గారి స్థాయిలో ఎప్పుడూ సమావేశాలు సాధ్యం కాదు, కనుక మరి అధికారుల స్థాయితో మరొక కమిటీ సమావేశం అయితే ఈ సమస్యల్ని పరిశీలిస్తే ఖచ్చితంగా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం కూడా. అందుకే వారిని అభ్యర్థించాను. ఈ అభ్యర్థనని ఏ రకంగా మరి రెస్పాండ్ అవుతారో చూడాలి. మేము చెప్పగానే అన్నీ జరిగిపోతాయని అనుకునేటువంటి మంత్రులైతే మరి ఇవి కూడా జరిగిపోవాలి. జరిగితే చాలా సంతోషం, ఎందుకంటే అంశాలు ప్రత్యేక హోదా ఈ రోజున లేదు, ఇది మరొకసారి అందరికీ తెలిసిందే. కానీ భవిష్యత్తులో ప్రత్యేక హోదాకు బదులుగా నిధులు ఇవ్వాలన్నా, ప్రత్యేక హోదాని పునరుద్ధరించే ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఉన్నా, ఖచ్చితంగా అందులో మనం ప్రధానంగా ఉండాలి. కాబట్టి ఆ చర్చ అన్నది కొనసాగాలి అన్నది మా అభ్యర్థన కూడా. కానీ కేవలం ప్రచారం కోసం ఏదో మేము సాధించేసాం, ఏదో మాట్లాడేసాం, ఏదో లేఖిచ్చేసాం, అంతా అయిపోయింది అని ఈ ఆరాట పడే పార్టీలకు మాత్రం ఖచ్చితంగా చెప్తా, ఇటువంటి ఆరాటంతోనే, ఇటువంటి మరి పోరాటంతోనే తెలుగుదేశం పార్టీ చతికిలబడింది. కాబట్టి అన్ని సమస్యల పరిష్కారానికి, అన్ని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి ప్రయత్నం చేయండి. మేము వెనక నుండి ప్రయత్నం చేస్తున్నాం. మేము ప్రచారం చేసుకోము. మా నాయకులతో మాట్లాడిన అంశాలను మేము సాధారణంగా ఎక్కడ మీడియాలో ప్రస్తావించం. కానీ మీరు చేసే వాటికి జరిగే డెవలప్మెంట్ మీద, వచ్చే రిజల్ట్ మీద మీరు ఫోకస్ పెట్టండి. కానీ ఏదో చిన్న స్థాయి అధికారుల లెవెల్లో బహుశా పొరపాటు జరిగి ఏదో అంశం లిస్టులోకి వస్తే దానికి అంతా సాధించేసామని చెప్పి ప్రచారం చేసుకుంటే తర్వాత సవరణతో బాధపడి మమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే మీకు అడిగేది ఏమీ లేదు. ఇది మీ ప్రచార, ఇటువంటి ఆర్భాటం ఎటువంటి అనర్థానికి దారితీసిందో గతంలో తెలుగుదేశం పార్టీని తెలుసుకుంటే మరి చాలా మంచిది, వారికి అర్థమవుతుంది. అనవసరపు ప్రచారం, మమ్మల్ని డ్యామేజ్ చేయాలన్న ఆత్రంతో మీరు స్వయంగా డ్యామేజ్ అవ్వబోతున్నారు. ఇది ఈ దీనిలో సరైనటువంటి సహేతుకమైనటువంటి నిర్ణయాలు చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటంతో ముందుకు వెళ్తే మీరు చేసే పని మీకు భస్మాసుర హస్తంలాగా తయారవుతుంది. మీ అంతా మీరే ఏరి కోరి మీ రాజకీయ పతనాన్ని కోరుకున్నట్టు అవుతుంది. రాష్ట్రం కోసం అడగండి, ప్రత్యేక హోదా కూడా ప్రశ్నించండి, అడగండి. లేదు ఆ వ్యవస్థ, కానీ ప్రయత్నించండి. మేము కూడా ప్రయత్నిస్తాం, కానీ దీన్ని రాజకీయం చేసి ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలని చూస్తే తెలుగుదేశంకి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి, వైసీపీ కూడా పడుతుంది. సో కాబట్టి దయచేసి సమస్యలపై దృష్టి పెట్టండి. ఏదో ఒక రకంగా బీజేపీని నష్టపరుద్దాం, కేంద్రాన్ని నిందిద్దాం, దాని ద్వారా మనమేదో పెద్ద హీరోలమని ప్రూవ్ చేసుకుందామని మీరు ఎవరైనా అనుకుంటే చంద్రబాబు లాగే మీరు జీరో అవుతారు. సో కాబట్టి దయచేసి ఇది మీకు నేను హెచ్చరిక చేయటంలా జరిగిన వాస్తవాలను కొద్దిగా గుర్తుపెట్టుకోండి. మరొకటి, పార్లమెంట్లో ఎంతసేపు ఈ వైసీపీ టీడీపీ ఎంపీలు మేము మాట్లాడితే ప్రభుత్వం చేసింది చేయాల్సింది గురించి మాట్లాడతాం, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు నిందించుకోవటం తప్పితే ఈ పార్లమెంట్లో నిజంగా చూస్తే ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి అంశం. టీడీపీ ఉన్న ఒక సభ్యుడు రాజ్యసభలో ఎంతసేపు వైసీపీని విమర్శించడం, ఇక్కడ విషయాలు చేయటం,
వైసీపీ వాళ్ళు మమ్మల్ని టీడీపీ విమర్శిస్తుంది, చంద్రబాబు ఎందుకు విమర్శిస్తున్నాడని చెప్పి వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడటం, ఇది ఒకరిపై ఒకరు అక్కసు వెళ్ళగొట్టినట్టుంది తప్పితే, ఈ రెండు పార్టీలు కూడా వైసీపీ టీడీపీ ఏవి రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. అన్ని విధాలా కేంద్రంతో సహకరిస్తున్నారు. మాకు టీడీపీ వైసీపీల నుంచి అన్ని విధాల పార్లమెంటులో పూర్తి స్థాయి సమర్థన లభిస్తోంది. సో కాబట్టి దానిలో భాగంగానే కేంద్రం నుంచి మనం వీలైనంత రాష్ట్రానికి ఇప్పటికే చాలా చేసింది కేంద్రం, కానీ ఇంకా ఎంత చేసినా తరగని నష్టం మనకు జరిగింది. కనుక ప్రయత్నం చేస్తూనే ఉండండి. దాని ప్రయత్నానికి మేము ఖచ్చితంగా మీకంటే ఎక్కువ చురుగ్గా ప్రయత్నం చేస్తాం. కానీ ఈ ఈ రాజకీయాలు బురద చల్లే రాజకీయాలు మానుకోండి. ఏదో జీవీఎల్ వచ్చేసి జరిగే మంచిని ఏదో ఆపేశాడు, జరిగే మంచిని ఆపేసేటువంటి దుర్మార్గ పాలు. బీజేపీ దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, మంచి పాజిటివిటీ గురించి ఆలోచిస్తుంది తప్పితే మీలాగా తప్పుడు ఆలోచనలు మా పార్టీలో ఎవరూ చేయరు. సో కాబట్టి దయచేసి ఆరోపణలు మానుకొని కార్యాచరణ దృష్టితో మీరు కూడా అభ్యర్థించండి కేంద్ర ప్రభుత్వాన్ని, మాకున్న సమస్యల పరిష్కారం కోసం మాకు ఒక కమిటీ పెట్టండి అని చెప్పి అభ్యర్థించండి. తప్పులేదు, పరిష్కరించే దిశగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెళ్తుందని, వెళ్ళాలని మేము కూడా ఆశిస్తాం. ధన్యవాదాలు. చాలా స్పష్టంగా చెప్పానమ్మా, అది ప్రత్యేక హోదా ఈ రోజున ఏ రాష్ట్రానికి లేదు. దానికి బదులుగా మనకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి విరివిగా నిధులు ఇతర రూపంలో ఇవ్వటం జరిగింది. కానీ మనం ప్రత్యేక హోదాకు సంబంధించిన లబ్ధి రాష్ట్రానికి చేకూరాలి, ఇంకా ఎక్కువ నిధులు రావాలి అని అడగటం ప్రభుత్వానికి ఉన్నటువంటి కర్తవ్యం. పార్టీ కార్యకర్తలుగా, పార్టీ ఎంపీలుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ మంచి కోరేవారుగా మేము కూడా ఆ ప్రయత్నం మాంత మేముగా ఎల్లవేళ చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు లేదు ఆ వ్యవస్థ. ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఉండి మాకు అదే వ్యవస్థ ఇవ్వండి అంటే ఉన్న వ్యవస్థ, ఇప్పుడు లేని వ్యవస్థ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తామంటున్నారు. వారు చేయొద్దని మేము ఎందుకు అంటాం? మేము కూడా రాష్ట్రానికి మంచి జరగాలనే కోరుకుంటాం. పొరపాటు అన్నది నా యొక్క, నేను మాట్లాడి తెలుసుకున్న విషయం. ఎందుకంటే పొరపాటు లేకపోతే ఆ సవరణ ఎందుకు జరుగుతుంది? సవరణ చేయాల్సిన అవసరం ఏంటి? ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే అదే కంటిన్యూ అయ్యేది. పొరపాటు జరిగిందని గ్రహించారు కనుకే దానిలో సవరణ చేయటం జరిగింది. పొరపాటు అంశాలని చర్చించడంలో కాదు, ఈ కమిటీ, దాని పేరు చెప్పా కదా, కామన్ సెన్స్. డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీలో చేర్చడం అన్నది పొరపాటు. ఇంకంతకంటే నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎలా భావిస్తున్నారు? మీరు ఏ పత్రిక మీరు చెప్పండి? వివాదాస్పద కమిటీలో ఈ అంశాన్ని చేర్చడం సహితం అని ఏదన్నా మీడియా సంస్థ వారు చెప్పదలుచుకుంటే దయచేసి మీ పేరు అనౌన్స్ చేస్తా చెప్పండి. మేము ఈ పత్రిక, ఈ ఛానల్ పొరపాటు కాదు, వివాదాస్పద కమిటీలోనే ప్రత్యేక హోదా చర్చ జరగాలని ఎవరైనా అనుకుంటే దయచేసి పేరు చెప్పండి, అందరికీ అనౌన్స్ చేస్తా, పబ్లిక్గా తెలుస్తుంది. సాహసం ఎందుకు ఎవరు చెప్పడం లేదు? మీరు ఏ పేపర్ చెప్పండి, మా పేపర్ ఇలా ఆలోచిస్తుందని చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎందుకు తప్పించుకుంటారు? దయచేసి చెప్పండి. నేను ఒక బాధ్యతాయుత వ్యక్తిగా చెప్తున్నా, మా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో వేరే రాష్ట్రం వాటితో చర్చించడం సహేతుకం కాదు, దీర్ఘకాలిక ప్రమాదం కూడా. అలా కాదు, నేను చేసే వ్యాఖ్యలు కాదు అనుకుంటే మీ టెలివిజన్ ఛానల్ పేరు, మీ పేపర్ పేరు చెప్తే నేను పత్రికా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేస్తా. మా అభిప్రాయం ఇది, కానీ ఫలానా ఛానల్ వారు, ఫలానా పత్రిక వారు ఇలా ఆలోచిస్తున్నారు అని నేను చెప్తా. మరి సహేతుకం కాదు అని మీకే అర్థమవుతోంది. ఈరోజు లేని సమస్యని మనం కొత్తగా జోడించడం ఎందుకు? జాయింట్ సెక్రటరీ లెవెల్ కమిటీని, ఇంకో కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం అడగలేదా? నేను బుగ్గన రాజేంద్రనాథ్ గారిని స్వయంగా ప్రశ్నిస్తున్నాను, వారు సమాధానం చెప్పాలి. ఆర్థిక శాఖ మంత్రి, ఇవి ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలనే ఈ కమిటీ పరిశీలిస్తోంది. మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రెవెన్యూ గ్యాప్, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి తెలంగాణ జోక్యం అవసరమా? వారి అభిప్రాయం, వారి సమ్మతం మన రాష్ట్రానికి అవసరమా?
చర్చకు అవసరమా? బుగ్గన స్పష్టం చేయాలి. బుగ్గన గారు స్పష్టం చేస్తే మరి ఎజెండాలో ఉంటే బాగుండేదేమో అని నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటా. బుగ్గన రాజేంద్రనాథ్ గారు మీకు సూటి ప్రశ్న, తెలంగాణతో మనకు సంబంధించిన రెవెన్యూ గ్యాప్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వివాదాస్పద అంశాలని ఆ కమిటీలో చర్చించటం సహేతుకమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి భావిస్తున్నారా? స్పష్టంగా సమాధానం చెప్పాలి. అలా మీరు చెప్తే నేను నా లేఖను సవరించి రాష్ట్ర ఆర్థిక మంత్రి మా సమస్యల్ని కూడా తెలంగాణతో కలపమని చెప్తున్నారని చెప్పి నేను మరో లేఖ రాస్తానని మీకు పత్రికా ముఖంగా నేను భరోసా ఇస్తున్నాను. సో కాబట్టి పొరపాటున ఎవరో జూనియర్ స్థాయి అధికారులు, ఎందుకంటే ఈ సంబంధిత సీనియర్ అధికారుల్ని అడిగినప్పుడే అది ఎలా ఉంటుందండి, అది ఉండదన్నారు. మీరిచ్చిన ఎజెండాలోనే ఉంది స్వామి, మీరిచ్చిన ఎజెండాలో ఉందండి, అది మీడియాలో వస్తోంది. సో కాబట్టి దయచేసి మళ్ళీ పరిశీలిస్తామండి అని చెప్పి పరిశీలించారు. ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వంలో పొరపాట్లు జరగవా? జీవోలు మారటం లేదా? పత్రికల్లో వార్తలు పొరపాటున వచ్చి మరుసటి రోజు కవర్ చేసి సవరించుకోవటం లేదా? మరి మీరు పత్రిక కదా, మీరెందుకు పొరపాటు చేశారు? మీరు చేయరా? మీరు ఒకసారి ఒక మంత్రి ముఖ్యమంత్రి పేరు చెప్పి మరో ముఖ్యమంత్రి ఫోటో వేస్తారు పొరపాటున, ఎందుకంటే మనకు ఒకసారి తెలియదు, పేర్లు కన్ఫ్యూజ్ అవుతాం. అటువంటి పొరపాట్లు మీడియాలో జరుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతాయి, అలాగే ఇక్కడ జరిగింది. అంతకంటే వేరే దీని వెనకాల ఏదో పెద్ద ఎజెండా ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చేదో జీవీఎల్తో చెప్పాట, కనీసం కామన్ సెన్స్ ఉపయోగించండి అయ్యా. ఏదో చెప్తే ఆయనకే అంత సీన్ ఉంటే మరి అన్నీ ఆయన చెప్పినట్టు ఇక్కడ మీకు జరిగేవి కదా. సో ఎవరు మోదీ గారి స్థాయిలో, అమిత్ షా గారి స్థాయిలో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏ నిర్ణయం జరిగినా అది బ్రహ్మదేవుడు వచ్చినా ఆగవు. దీనికి జీవీఎల్, చంద్రబాబు నాయుడు, మరొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్తో ఏవి ఆగవు. సో కాబట్టి మీరు ఏదో అనుకోకుండా జరిగిన దానికి ఈ రకమైనటువంటి రాజకీయం చేయటం తప్పు. సో కాబట్టి నేను ఇచ్చిన ఈ లేఖ ద్వారా మరి కొత్త కమిటీ ఏర్పాటైతే బాగుంటుందని నా సూచన. కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే దిశగా పనిచేయాలి అని నేను కోరతాను. మీరు కోరండి, ఈ అంశాలు మీరు పెట్టాలనుకున్నారు, ఈ కమిటీలో పెట్టలేదు. సో మరి దయచేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయండినో, ఈ అంశాలపై చర్చించడానికి ముందుకు రాండినో, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే మంచిదే. ఎప్పటికైనా ఆ ప్రయత్నం జరగాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లేదు, ఇక్కడికే ప్రత్యేక వివరణ ఇక్కడికి మాత్రమే. దీని కాపీస్ ఇంగ్లీషు తెలుగు రెండు ఇవ్వండి, లేదా మనం పోస్ట్ చేద్దాం మీడియా గ్రూప్లో పోస్ట్ చేసుకుంటే తెలుగులో కొంచెం కరెక్ట్.